తనలో నచ్చని క్వాలిటీ ఏంటి? ఒకటి నచ్చని క్వాలిటీ, నచ్చంది నిన్ను కొట్టడం, నిన్ను రక్కడం. థ్యాంక్స్ భయ్యా. నిన్ను కొరకటం. థ్యాంక్స్ భయ్యా. ఇవి నేను చేశాను ఎప్పుడైనా, ఇవి ఎప్పుడు నేను చేశాను నాకు తెలియదు. నిన్ను మనక్షోభ పెట్టడం, నిన్ను బాధ పెట్టడం. అసలు నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా నన్ను ఏదో పెట్టడం టెన్షన్ నా మీద. ఎందుకోలా? సో మామూలుగా అలా చూస్తూ ఉంటే కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆయనకి. నేను తప్పు సార్, అదొకటి మార్చుకోండి. అంటే తిన్న ఇంటెలిజెంట్గా ఉండటం కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను భయ్యా యాక్చువల్గా. అవును, అదొకటి అబ్జర్వ్ చేసేవాడి. చాలా షార్ట్లు నువ్వు చెప్పిన ఉన్నాయి కదా, చాలా మొత్తం డైలీ నైట్. ఇప్పుడు నేను కాదు, అందుకే కరెక్ట్గా మిస్ కాల్ వచ్చేది నీది అప్పుడే. ఏది ఎలా పెట్టాలి ఏంటి అంటే, అంటే వాడేసుకుంటారు సినిమా అయిపోయింది సార్, ఇప్పుడు ఇంకేం పని ఉంటుంది, మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయ్యేదో పని ఉండదు కాబట్టి ఇప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేస్తారు. పెన్ను నేను కొన్నా, అది ఇచ్చా, అది అదే సరే. ఇంకా వాడు పోసి నన్నులో కూర్చోబెట్టి ఇంకో ఇంకో వాడు పోసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయించాడు. ఇంచుమించు అలాంటిదే.